కర్టెసీ పర్యటనగా మాత్రమే ఇది కనబడుతుంది ఉదయం నుంచి కూడా ఈ కీలకమైనటువంటి ఇద్దరు నేతల చేరికకు సంబంధించినటువంటి వారి వారి నివాసాలకు వెళ్లి లాంఛనంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు బహుశా 24 గాని 25వ తేదీన గాని ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఢిల్లీ అగ్రనేతలను కలిసిన తర్వాత ఏసీసీ నేతలను కలిసిన తర్వాత చేరికలు ఎప్పుడు అనే దానికి సంబంధించి తెలిసే అవకాశం కనబడుతుంది ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం పొంగులేటి నివాసం లోపల నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి ఇతర కీలక నేతలందరూ కూడా కాంగ్రెస్ నేతలందరూ చిన్నారెడ్డి కీలక నేతలందరూ కూడా అక్కడ కూర్చున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం చేరికకు సంబంధించి పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించడానికి లాంఛనంగా ఆహ్వానించడానికి వారి నివాసానికి వెళ్ళారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిన్నారెడ్డి ఇతర మల్లురవి ఇతర కీలక నేతలందరూ కూడా ప్రస్తుతం వారితో భేటీ అయ్యారు ముందుగా జూపల్లి నివాసానికి వెళ్ళి అక్కడ ఆయన ఆహ్వానించి ఆయన ఇంట్లో లంచ్ చేసిన తర్వాత అక్కడ వీడ్కోలు తీసుకున్న తర్వాత పొంగులేటి నివాసానికి చేరుకున్నారు పొంగులేటి వారిని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించారు ప్రస్తుతం ఆయనతో భేటీ అయ్యారు భేటీ తర్వాత మళ్ళీ మాట్లాడే అవకాశం కనబడుతోంది ఇద్దరు చేరికలకు సంబంధించి క్లారిటీ ఉంది చేరతారనే ఒక స్పష్టత అయితే కనబడుతోంది ఎప్పుడు చేరతారు ఎన్ని రోజుల్లో చేరబోతున్నారు అనేది తేలాల్సి ఉంది దీనికి సంబంధించి ఏఐసీసీ నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది ఖమ్మంలో కానీ లేదంటే ఇటు మహబూబ్ నగర్లో కానీ సభను ఏర్పాటు చేసి తమ తమ బల ప్రదర్శన చేసి అక్కడ రాహుల్ గాంధీ సమక్షంలో లేదా ఇతర కీలక నేతలు మల్లికార్జున ఖర్గే కానీ ఎవరైనా కీలక నేతలు వచ్చి ఆ సభకు హాజరైతే ఆ సభలో వారి సమక్షంలో పార్టీలో చేరాలనేది ఇద్దరు కీలక నేతలకు సంబంధించిన ఆలోచనగా తెలుస్తోంది మరి ఏజీసీ నుంచి కానీ రాహుల్ గాంధీ నుంచి కానీ ఎట్లాంటి క్లారిటీ వస్తుందనే దాని మీద ఆ సభలు ఏర్పాటు చేయడానికి సంబంధించి వీరు ఎలా చేరతారనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది చేరిక మాత్రం ఖాయం ఎప్పుడు ఎలా అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తూ ఉన్నాం పొంగులేటి నివాసం నుంచి మనం ప్రస్తుతం కాంగ్రెస్ కీలక నేతలు రాష్ట్ర కీలక నేతలందరూ కూడా పొంగులేటి నివాసానికి వెళ్ళి ఆయన్ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద పొంగులేటి నివాసంలోంచి అయితే మా ప్రతినిధి చారి ప్రస్తుతం పొంగులేటి నివాసం నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు చారి ఇదంతా ఒక ఎత్తు చేరికలు ఒక ఎత్తు అయితే చేరికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి కూడా కొన్ని విమర్శలు కనపడుతున్నాయి కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి దీన్ని క్లారిఫై చేసుకునే అవకాశం ఏమైనా కనపడుతుందా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మొదటి నుంచి ఉన్నాయి కానీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఈరోజు కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి వెళ్ళడం అనేది కాంగ్రెస్ శ్రేణులకు ఒక రకమైనటువంటి ఊరట అట్లాంటి క్లారిటీ అట్లాంటి ఒక కోఆర్డినేషన్ ఉంది పార్టీలో అనే మెసేజ్ ఈ పర్యటన ద్వారా ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా రైట్ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి అప్డేట్ లో మనం చూడొచ్చు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుల చేరికకు సంబంధించినటువంటి అంశంలో కొంత డిస్ప్యూట్ వచ్చింది అది కూడా మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోదాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శశిధర్ రెడ్డి చేరికకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లోనే కొంత వివాదం కనపడుతుంది ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు 8 ఏళ్లు పిసిసి చీఫ్ గా చేశారు ఆయన సతీమణి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చేరిక తనకు తెలియకుండా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు దీంట్లో వివాదము ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తినటువంటి అంశంలో తప్పేమీ లేదు ఎందుకంటే తన నియోజకవర్గము ఆ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు నల్గొండ జిల్లాలో సీనియర్ నాయకులు వారికి సమాచారం ఇచ్చి చేరిక ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమైంది దాంట్లో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు ఎవరో చేర్చుకోమంటే సునీల్ కనుగోలు సర్వే ఆధారంగానే కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఏ నియోజకవర్గంలో ఎవరు బలవంతంగా ఉన్నారు ఎన్నికల్లో మనం ఎవరి వల్ల అయితే గెలవగలుగుతామనుకుంటున్నారు వాటికి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో భాగంగానే కోదాడ నియోజకవర్గానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉన్నటువంటి నేపథ్యంలో శశిధర్ రెడ్డిని తీసుకురావడం వెనకాల తను అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికో లేదంటే ఆయన్ని ఒకే నియోజకవర్గానికి పరిమితం చేయడానికో ఇలాంటి ఎత్తుగడలు జరుగుతున్నాయనేటువంటి ఆందోళన అలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి శిబిరం నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది నిజానికి ఎవరు చేరికకు సంబంధించినటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులకు సమాచారం ఇస్తే పెద్ద డిస్ప్యూట్ వచ్చేటువంటి ప్రమాదమే లేదు కానీ కాంగ్రెస్ లో మొట్టమొదటిసారి అనుకుంటా ఒక వివాదం తెర మీదకి వచ్చినటువంటి కొన్ని గంటల్లోనే ఈ వివాదానికి తెరపడింది ఈ రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు వేముల వీరేశం అలాగే శశిధర్ రెడ్డి ఇద్దరు కూడా రేవంత్ రెడ్డితో ఇప్పుడు భేటీలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండే కానీ
ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి వచ్చినటువంటి ప్రొటెస్ట్ కావచ్చు, దాని నేపథ్యంలో ఈ రోజు ఆ జిల్లాకు సంబంధించినటువంటి చేరికల్ని ఈ రోజు భేటీని కూడా రద్దు చేశారు. జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడిన తర్వాత మాత్రమే చేరికలు కావచ్చు, చర్చలు కావచ్చు కొనసాగుతాయని కోమటిరెడ్డి నివాసంలో కోమటిరెడ్డితో పాటు రేవంత్ రెడ్డి ఇద్దరు పక్కన ఉండి ఒక ప్రకటన చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి చేరికలు ఏవైనా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే జానారెడ్డి ఈ ముగ్గురికి తెలియకుండా చేరికలు ఉండవు అనేటువంటి ప్రకటన పీసీసీ నుంచి వచ్చింది. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తను ఉన్నటువంటి ఆవేదన కావచ్చు, తనకున్నటువంటి ఈ ఇంటెన్షన్కి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని మార్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇమ్మీడియట్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి పరిణామం పార్టీ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి డిస్ప్యూట్స్ ఉండొద్దు అనేటువంటి అభిప్రాయం కనపడింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కొంత వెనక్కి తగ్గారు. ఆ ఇద్దరిని ఈ రోజు చేర్చుకోవడము లేదంటే ఈ రోజు భేటీకి పిలిచి ఈ చేరిక వల్ల వచ్చేటువంటి హైప్ కంటే ఈ వ్యతిరేకత వల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజ్ని ఎందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో కొంత వెనక్కి తగినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి పొంగులేటికి సంబంధించినటువంటి ఎపిసోడ్ని కనుక మనం చూస్తే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బట్టి కూడా పొంగులేటి చేరికని పార్టీలోకి చేరికల్ని కూడా పూర్తి స్థాయిలో ఆహ్వానించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్రలో ఉన్నారు. కేతపల్లి దగ్గర ఆయన బస ఈ రోజు స్టే చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం కొంత జ్వరం వచ్చినటువంటి నేపథ్యంలో పాదయాత్ర కూడా బ్రేక్ పడింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు బహిరంగ సభల్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికకు సంబంధించినటువంటి సభ, రెండవది సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర ఖమ్మంకి చేరుకున్న తర్వాత అక్కడ భారీ స్థాయిలో పాదయాత్ర ముగింపుకు సంబంధించినటువంటి సభను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఈ ముగింపు సభలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి డిక్లరేషన్ ని కూడా ప్రకటించాలనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పటికే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి థాక్రే, ఖర్గే పిసిసి చీఫ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి థాక్రే ఈ నలుగురు కూడా ఏఐసీసీకి ఒక రిప్రజెంటేషన్ ని పంపించారు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఇప్పటికి 1200 కిలోమీటర్ల పాదయాత్ర ముగించుకున్నారు. ముగింపు సభకి గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా ఇక్కడికి గెస్ట్ గా రావాలని సూచించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానించారు. పూర్తి స్థాయిలో రెండు సభలను ఏర్పాటు చేసి ఖమ్మంకి కాంగ్రెస్ కంచుకోట అనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఉంది. అది పొంగులేటి సభ ఒకటి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ముగింపు పాదయాత్ర ముగింపు సభ రెండు. సీఎల్పీ బట్టి పాదయాత్ర ఈ నెలాఖరికి ముగిసేటువంటి అవకాశం ఉంది. ఆ పాదయాత్ర ముగింపు సభ తర్వాత పొంగులేటి సభ ఉంటుందా, ఈ దీనికి సంబంధించి కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖమ్మం జిల్లా కావడం వల్ల సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కూడా పొంగులేటి చేరికను స్వాగతించినటువంటి పరిస్థితి. రీసెంట్ గా మీడియా సమావేశాల్లో కూడా ఆయన ఒక అప్పీల్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి అందరూ రండి, ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమనేటువంటి అప్పీల్ ని కూడా చేసినటువంటి నేపథ్యంలో దీనికి కొనసాగింపుగానే ఈ పొంగులేటి చేరికకు సంబంధించినటువంటి అంశం ఉంది. సీఎల్పీ నేత బట్టి విక్రమార్కను కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఇవాళకి పాలమూరు అలాగే ఖమ్మం జిల్లా నేతల పర్యటనకు సంబంధించి, ఖమ్మం జిల్లా నేతల చేరికకు సంబంధించిన పర్యటనలు మాత్రమే ఉండే అవకాశం కనపడుతోంది. లాంఛనంగా అంటే కర్టసీ ప్రకారం వారిని ఆహ్వానిస్తున్నారు పార్టీలోకి కాంగ్రెస్ కీలక నేతలందరూ కూడా వెళ్ళి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సారీ. పొంగులేటి నివాసం నుంచి దృశ్యాలను చూస్తున్న పొంగులేటితో కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, చిన్నారెడ్డి అలాగే మల్లూరు రవి ఇతర కీలక నేతలందరూ కూడా భేటీలో పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా వీరు కాంగ్రెస్ పార్టీలో చేరికలకు సంబంధించిన కాన్సన్ట్రేట్ చేశారు. ఆ విషయాలకు సంబంధించి ముందుగా జూపల్లి నివాసానికి వెళ్ళారు. జూపల్లి వారిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. ఒక సుహృద్భ వాతావరణంలో ఆయన ఆహ్వానించిన తర్వాత అక్కడ లంచ్ చేసి అక్కడ నుంచి పొంగులేటి నివాసానికి బయలుదేరారు. పొంగులేటి కూడా వారిని రిసీవ్ చేసుకున్నారు. పొంగులేటితో ఇప్పుడు భేటీ జరుగుతోంది. ఇదంతా కూడా కర్టసీ అంటే ముందుగానే ఫిక్స్ అయిపోయినటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించిన లాంఛన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కర్టసీ ప్రకారం వారిని పార్టీలోకి ఆహ్వానించడం, ఎందుకంటే కీలక నేతలు అటు ఖమ్మంలో కావచ్చు, ఇటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కావచ్చు, పొంగులేటి అలాగే జూపల్లి ఇద్దరు కూడా కీలక నేతలు. పార్టీని, అధికార పార్టీని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి నేతలు. వీరితో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి కీలకంగా ఉండేటటువంటి నేతలను చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం. ఆ దిశగా అడుగులు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగా వారిని కీలక నేతలు వెళ్ళి ఆహ్వానించడం అనేది జరుగుతోంది.